కారణ శరీరం అంటే ఈ లోపల పరమాత్మ ఉంటాడు, ఆయన తేజస్సు వల్ల నడుస్తూ ఉంటుంది శరీరం. దానికి ఒక అవిద్యా కవచం ఉంటుంది, ఆ కవచంతో ఉన్నప్పుడు విడుతూ ఉంటుంది ఆయనతో ఉన్నటువంటి అనుబంధం. ఆ అనుబంధం సూక్ష్మ శరీరం స్థూల శరీరం మీదకి వచ్చిందనుకోండి, జాగ్రత్త అవస్థ అంటారు, అదే త్రిపుర సుందరి, మళ్ళీ మూడవుతుంది జాగ్రత్త స్వప్న సుషుప్తి. ఇప్పుడు ఇంద్రియాలు శరీరం అన్నీ పనిచేస్తాయి. అది ఆ లోపల ఉన్నటువంటి కారణ శరీరంలో ఉన్న తేజస్సు స్థూల శరీరం నుంచి విడిపోయింది అనుకోండి, ఈ కన్ను అలా మూసుకుపోయి పడిపోతుంది, చెవులు పనిచేయవు, చేతులు కదలవు, కాళ్ళు కదలవు, అలా పడిపోయి నిద్రపోతుంటాడు, శరీరం అంతా విశ్రాంతిలోకి వెళ్ళిపోతుంది. సూక్ష్మ శరీరంతో ఇంకా అనుబంధం ఉంది కారణ శరీరానికి, మనసు పనిచేస్తూ ఉంటుంది, సృష్టి చేస్తూ ఉంటుంది, అందుకే కలుస్తూ ఉంటుంది, ఇంకా భావాలు ఉంటాయి, భయం సంతోషం కలుగుతూ ఉంటాయి. కాసేపటికి సూక్ష్మ శరీరం నుంచి కూడా ఉపసంహారం చేస్తాడు, ఇక కల కూడా రాదు, మనస్సు కూడా వెనక్కి వెళ్ళిపోతుంది. అక్కడ ఒక్క పరమాత్మ ఉంటాడు, కానీ తెలియదు పరమాత్మను అనుభవిస్తున్నానని, కటిక చీకటి అవిద్యా కవచం ఉంటుంది. అలా గాఢ నిద్రలో సుషుప్తిలో అక్కడ ఏ మనస్సు కానీ అవయవాలు కానీ ఇంద్రియాలు కానీ సూక్ష్మ శరీరం కానీ చిత్తం కానీ బుద్ధి కానీ అహంకారం కానీ ఏవి పనిచేయవు, అదే పరమ ప్రశాంతత సమాధి స్థితి. కానీ అది సమాధి అని తెలియదు, దాన్ని సుషుప్తి అంటారు. ఈ మూడు దాటితే త్రిపుర, అది తురీయం. ఈ త్రిపుర సుందరి ఆవిడైతే త్రిపురాంత కూడా ఆయన, వాళ్ళిద్దరూ ఆది దంపతులు. అంటే ఈ మూడు దాటి నాలుగుకి ఆయన తీసుకెడతాడు. ఖండము అంటారు, ఖండమైతే మూడు, అఖండము ఒకటిలోకి ఆయన తీసుకెడతాడు. ఆ మూడు నుంచి ఒకటికి ఎవరు తీసుకెడతారంటే ఆవిడే తీసుకెడుతుంది. ఎవరిని తీసుకెడుతుంది? ఎవరు ఆవిడ పాదములు పట్టుకుని నమస్కరిస్తున్నారో, ఎవరు భక్తితో ఉన్నారో, వాళ్ళని ఇన్నింటిలోంచి ఒకటిలోకి తీసుకెళ్ళగలిగినటువంటి అమ్మ. అందుకని అటువంటి తల్లి త్రిపుర సుందరీ. అందుకే సాధారణంగా పెద్ద పెద్ద పీఠాల్లోనూ అక్కడ చూస్తే త్రిపుర సుందరి అన్న పేరుతో పూజ చేస్తుంటారు. ఎందుకంటే ఈ కదలికలు, ఈ రూపాలు, ఈ సంఘాతములు అన్నీ ఆవిడ